नमस्ते ना पेरु नागश्री श्री डिवोशनल चैनल की स्वागत मन चाला मंदी चाला व्यापार पेद्दवाड़ी मोदल पड़ते चिन्न व्यापार वरकू चेस्तुंटार इप्पुडु आड़वारु कूडा चाला रकाल व्यापार పార్లర్ల దగ్గర నుంచి మొదలు పెడితే వస్త్ర వ్యాపారాలు ఇలా అన్నిట్లో కూడా ముందుంటున్నారు ఆడవారు అన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఈ వ్యాపారాల విషయంలోకి వచ్చేటప్పటికి కొంతమంది షాపులు అంటే షట్టర్ లాంటి ఏర్పాటు చేసుకుంటే మరికొంతమంది పెద్ద పెద్ద కార్యాలయాలు లాంటి కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ వ్యాపారాలు కొంతమందికి చాలా చక్కగా ఉంటాయి బాగా సాగిపోతూ ఉంటుంది లాభాలు మీద లాభాలు వస్తూ ఉంటాయి అసలు ఎప్పుడు చూసినా కూడా జనాకర్షణ నుండి కిటకిటలాడుతూ ఉంటుంది మరికొన్ని వ్యాపారాలు ఎంత చక్కటి సరుకు తీసుకొచ్చినా ఎంత చక్కగా పెట్టినా కూడా జనాకర్షణ లేక నీరసంగా కనబడుతూ ఉంటాయి దాంతో వారు చాలా మానసిక వేదన చెందుతూ ఉంటారు తద్వారా ఆర్థిక కష్టాలని వస్తూ ఉంటాయి ఇలా కొంతమందికి బాగుంటే వ్యాపారాలకి కొంతమందికి ఇలాంటి చికాకులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మీ షాప్ లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉందేమో మీరు పరిశీలించుకోండి అది సరిచేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ వ్యాపారం దారిలో పడుతుంది ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి ముందుగా మీరు తీసుకున్న షట్టర్ షాప్ ఏదైతే ఉందో అది చక్కగా దీర్ఘచతురస్రాకారం అలాగే చతురస్రాకారంలో ఉండేలాగా చూసుకోండి కొంతమంది మరి పొడవుగా కొంతమంది ఏదో మూలకొండట అలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అవి అంతగా మీకు ఫలితాన్ని ఇవ్వవు తీసుకునేటప్పుడే షట్టర్ చక్కగా ఆ కొలత ప్రకారం నీట్గా ఉండేలాగా చూసుకోండి తర్వాత కూర్చునే యజమాని గాని అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీకు అనుకూలమైన దిశలో కూర్చోండి కొంతమందికి తూర్పు వైపు కూర్చుంటే కలిసి వస్తుంటుంది కొంతమందికి ఉత్తరం అలా మీరు మీ పండితుల్ని అడిగి ఆ అనుకూలమైన దిశలోనే కూర్చోండి ఇక క్యాష్ కౌంటర్ అనేది వాయువ్యం వైపు వేసుకొని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా కుబేర స్థానం ఖచ్చితంగా డబ్బు కూడా వస్తుంది అందుచేత మీరు ఎవరు మీకు చెప్పకపోయినా మీరు ఏర్పాటు చేసుకోండి వాయువ్యంలో ఆ టేబుల్ వేసుకొని అంటే బల్లలాడ తీసుకుంటాం కదా అది వేసుకొని మీరు తూర్పునైనా చూస్తూ కూర్చోండి లేదంటే ఉత్తరానైనా చూస్తూ కూర్చోండి ఇక ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ప్రతిరోజు కూడా శుభ్రపరచండి అవసరం లేనివి దుమ్ము ధూళితో ఉంటే మాత్రం అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది పోగుపడిపోయి మీ వ్యాపారం ముందుకి సాగదు మీరు వ్యాపారం స్థలంలో గాని కార్యాలయంలో అంటే ఈ షట్టర్ లేదంటే ఆఫీసులు లాంటి చోట ఖచ్చితంగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారు ఒక ఈశాన్య వైపు దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారు అవునా ఎప్పుడో పర్వదినాల్లోనో లేదా వారానికి ఒక్కసారో కాదు నిత్యం కొద్దిగా చిన్న దీపం వెలిగేలా చూడండి లేదంటే కొంచెం ఎలక్ట్రికల్ బల్బులైనా చక్కగా పెట్టండి అక్కడ దీపం మనకి అంటే కాంతి అనేది ఉండాలి దేవుడి దగ్గర అది కూడా శ్రద్ధ వహించండి తరువాత ఏదైనా చక్కగా ఒక రాగిదో లేదా గాజుదో ఏదో ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉప్పు అంటే గళ్ళుప్పు అది మనం సముద్రపు ఉప్పు అంటాం ఆ ఉప్పును వేసి మళ్ళీ మెత్త ఉప్పు కాదు సుమా రాళ్ళ ఉప్పు వేసి మీరు మీ షాప్లోనే లేదంటే మీ ఆఫీస్లో ఎక్కడో ఏదో ఒక మూల పెట్టండి తరచూ మారుస్తూ ఉండండి ఒక 15 రోజులకో లేకపోతే ఒక 20 రోజులకో మారుస్తూ ఉండండి దానివల్ల ఏమవుతుందండి ఎంతోమంది మీ షాప్లోకి వచ్చిపోతూ ఉంటారు కదా ఎవరి వల్ల నెగిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుందనేది తెలియదు ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ ఉప్పు లాగేసుకుంటుంది ఇక ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ గల్లా పెట్టి ఉంటుందంటే మీరు డబ్బులు పెట్టుకునే అలమార అనేది ఉంటుంది అందులో ఖచ్చితంగా దేవుని ప్రతిమను పెట్టండి ముఖ్యంగా లక్ష్మి వినాయకుడు ఇటువంటివి పెడితే చాలా మంచిది లేదు మీ ఇష్టదైవాన్ని పెట్టుకుంటారంటే మీ ఇష్టదైవాన్ని పెట్టుకోండి వీటితో పాటు ఏం చేస్తారంటే లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలు అని చెప్పి మనకి పూజా సామానమే సామాగ్రి అమ్ముతూ ఉంటారు అక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇన్నీ లెక్కేమీ లేదు ఒక అర డజన్ అవి ఒక అర డజన్ ఇవి తెచ్చుకోండి చక్కగా గల్లా పెట్టిలో ఒక పక్కన పెట్టండి చిన్న లక్ష్మీదేవి ప్రతిమ పెట్టి ఈ గోమతి చక్రాలు గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు లక్ష్మీకారక గవ్వలు అని కూడా అంటూ ఉంటారు అవి వేసి పెట్టండి ఖచ్చితంగా ధనం వృద్ధి అవుతుంది ఇక షాపులో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మాత్రం అప్పుడప్పుడు ధూపం వేయడానికి కూడా ప్రయత్నించండి కొద్దిగా సాంబ్రాణి ధూపం లాంటిది వేస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది షాపు యొక్క మీరు ద్వారం పైన ఏం చేస్తారంటే గుమ్మడికాయని కానీ కొబ్బరికాయని కానీ కడుతూ ఉండండి నరదిష్ట అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులు మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ వ్యాపారం లాభాల బాటలోకి వెళుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్తే।